మంత్రిగా ఉన్నంతకాలం ఆయన నేనే మోనార్కన్నారు పోనీ పదవి పోయినాకైనా ఇతరులతో కలుస్తారా అంటే అదీ లేదట నా దారి కాదని అంటున్న ఆ నేత వైఖరితో అధికార పార్టీ దెబ్బతింటోందట నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదు అంటున్న లీడర్ ఎవరు ఏ ఏరియాలో వైసీపీకి ఆయన వల్ల ఇబ్బందులు వస్తున్నాయి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆచంట ఎమ్మెల్యేగా గెలిచి జగన్ తొలి కేబినెట్ లో మంత్రయ్యారు తర్వాత విస్తరణలో పదవి కోల్పోయి ఇప్పుడు పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయనతో ఇతర నియోజకవర్గాల నేతలు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది జిల్లా పార్టీ అధ్యక్షుడైన మిగతా చోట్ల ఆయనకు దక్కుతున్న ప్రాధాన్యం అంతంత మాత్రమేనట అది అధికారిక కార్యక్రమమైన పార్టీ ప్రోగ్రామైనా అయినా ఆయనుంటే మిగతా నేతలు మంత్రులు కనిపించరు మిగతా వాళ్లుండే మీటింగ్ లో ఈయన ఉండరన్నది ఓపెన్ సీక్రెట్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి చెరుకువాడ వేదిక పంచుకున్న దాఖలాలు ఇప్పటిదాకా లేవు అంతా అధికార పార్టీ నేతలే అయినా లెక్కల్లో మాత్రం తేడాలు పలుకుతున్నాయి రంగనాథరాజుకు మంత్రి పదవి పీకేసి మిగతా ఇద్దరికీ ఇచ్చినప్పటి నుంచి కోల్డ్ వార్ మొదలైందట అధికారిక కార్యక్రమాల విషయం పక్కన పెడితే జిల్లా స్థాయిలో నిర్వహించే పార్టీ మీటింగ్లో సైతం వీరంతా కలిసి వేదిక పంచుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు వీళ్లు మాత్రమే కాదు నర్సాపురంలో చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ తో కూడా అధ్యక్షుడికి గ్యాప్ ఉందట రెండు వేల నాలుగులో అత్తిలి నుంచి రంగనాథరాజు తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు అదే సమయంలో తనకు నుంచి కారుమూరి టికెట్ ఆశించినా అవకాశం రాకపోవడంతో జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు అదే సమయంలో భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ సైతం ఎమ్మెల్యే అయ్యారు అంటే అంతా గూటి పక్షులే అయినా ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉంది ఇప్పుడు పశ్చిమలో పరిస్థితి రంగనాథరాజు నేతృత్వ ధోరణే ఆయన్ని మంత్రి పదవికి దూరం చేసిందని పదవి పోయినా ఇంకా అందరి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటారని చెప్పుకుంటున్నారు స్థానిక నాయకులు ఇది నచ్చని నేతలు ఆయనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఫిక్స్ అయ్యారట అందుకే మాజీ అయ్యాక కూడా సాన్నిహిత్యం కోరుకోవడం లేదట ఎవ్వరు ఇరవై ఏళ్లకు పైగా రంగనాథరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు అప్పటి నుంచి ఆయనకు ఇతర ఎమ్మెల్యేలకు ఉన్న విభేదాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నది పార్టీ వర్గాల టాక్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకుడు ఒంటెద్దు పోకడగా వ్యవహరించడంతో మిగతా వాళ్లెవ్వరూ ఆయనతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా లేరట దాంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు రామరాజు వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విపక్ష ఎమ్మెల్యేలను ఎదుర్కోవడంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పూర్తిగా విఫలమయ్యారని అంటున్నాయి స్థానిక పార్టీ వర్గాలు వైసీపీ నేతల మధ్య విభేదాలు టీడీపీ పుంజుకోవడానికి బాగా ఉపయోగపడుతున్నాయన్నది లోకల్ టాక్ అధినాయకత్వం ఇప్పటికైనా ఈ గోల మీద దృష్టి పెట్టకుంటే ఎన్నికల నాటికి డ్యామేజ్ తప్పదని అంటున్నాయి వైసీపీ వర్గాలు